నా ప్రశ్న నా ప్రశ్న జీవితంలో తీసుకునే నిర్ణయాల గురించి అంటే కొత్తగా జాబ్లో జాయిన్ కావాలా లేదా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలా లేదా పై చదువులకు వెళ్ళడమా నేను ఆ నిర్ణయాలు తీసుకునే ముందు పరిగణలోకి తీసుకోవాల్సిందేమిటి సరే ప్రాథమికంగా మీరు అడుగుతున్నది ఏంటంటే నేను నా జీవితాన్ని ఎందులో పెట్టుబడి పెట్టాలి అని కానీ మీరు ఎలా అడుగుతున్నారంటే నేనే ఉద్యోగం చేయాలి ఏం చదువుకోవాలి అని అది కాదు విషయం ప్రాథమికంగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒక జీవం మీలో ప్రతి ఒక్కరికి మీ జీవితం చాలా విలువైనది అవునా హలో ఇది ఒక విలువైన జీవితం ఇది విలువైనదైతే ఎందులో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు దేనిలో ఈ విలువైన జీవితాన్ని పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నారు దీనికి ఏ విలువ లేకపోతే ఎక్కడో చోట పారేయండి అది అమూల్యమైన జీవితం అయితే ఈ జీవితాన్ని ఎందులో వెచ్చించదలుచుకుంటున్నారు మీరు గనక ఈ విధంగా చూస్తే మీరు చేసేందుకు నిజంగా యోగ్యమైనది ఏంటనేది తెలుసుకుంటారు మీ ఆలోచన గనక బతుకుదరువు ఎలా సంపాదించాలి దీనిలో ఎలా ప్రవేశం పొందాలి దానిలో ఎలా ప్రవేశం పొందాలి అనుకుంటే మీరు అర్థం లేని పనులు చేసి జీవితం అంతా పశ్చాత్తాపడతారు అధిక శాతం ప్రజలు పశ్చాత్తాపంగా మిగిలిపోతారు అందుకే వాళ్ళు ఆనందం లేకుండా తిరుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది వాళ్ళు చేయడం లేదు వాళ్ళ జీవితంలో నిజంగా విలువైనదేదో అది చేయడం లేదు వాళ్ళు జీవనోపాధి కోసం ఏదో ఒకటి చేస్తున్నారు జీవనోపాధి పొందడం మనిషికి ఒక పెద్ద విషయమేమి కాదు ప్రతి ప్రాణి ప్రతి పొరుగు కీటకం పక్షి జంతువు వాటి జీవనోపాధిని అవి సంపాదించుకుంటున్నాయి అంతే కదా ఇంత గొప్ప మెదడు పెట్టుకుని జీవనోపాధిని సంపాదించుకోవడంలో పెద్ద గొప్ప ఉంది కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో పది నుండి ఇరవై తరాలు పేదరికం కారణంగా ఇంకా బయట నుండి ఆక్రమణలు దండయాత్రలు వాటి కారణంగా ప్రజలు ఈ ధోరణిలో పడిపోయారు ఎలా బతకాలి ఎలా బతకాలి తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల్ని కాల్చుకుని తింటున్నారు ఎలా బతుకుతావు నువ్వు అని మీకు అంత పెద్ద ఉంది ఓ వానపాము తన జీవనోపాధిని సంపాదించుకుంటుంటే ఇంత గొప్ప మెదడు పెట్టుకుని మీకు జీవనోపాధి పొందడం ఒక సమస్య లేదు మీరు ఏం సృష్టించబోతున్నారు ఇది అమూల్యమైన జీవితం దీనిని మీరు ఎందులో పెట్టుబడి పెడుతున్నారు నిజంగా ఏదైనా యోగ్యమైన దానికోసం వెచ్చిస్తున్నారా లేదా మీరు దానిని పనికిమాలని ఒక విషయంలా విసిరిపారేస్తున్నారా అనేది ముఖ్యమైన విషయం ఎందుకంటే నా జీవితం అని మీరు దేన్నైతే అంటున్నారో అది కేవలం కొంత సమయం ఇంకా కొంత శక్తి అంతే కదా అవునా మీరు ఇక్కడ ఉన్నారు మీ జీవితం గడిచిపోతూ ఉంది మీరు యువకులు కనుక ఇలా ఆలోచించకపోవచ్చు కానీ ఇది గడిచిపోతూ ఉంది వాట్ వాట్ నాట్ గడిచిపోతున్నది సమయం కాదు గడిచిపోతున్నది జీవితం అవునా కాదా కాబట్టి నా జీవితం అని మీరు పిలిచే ఈ శక్తిని మీరు ఏ విధంగా పెట్టుబడి పెడుతున్నారు ఎందుకంటే మీరు ఏదైనా నిజంగా యోగ్యమైనది చేస్తూ ఉంటే గనక ఏం జరిగిందో లోపే జీవితం అయిపోతుంది మీరేదైనా పనికి మాలను చేస్తున్నట్లయితే అది ఒక సుదీర్ఘమైన జీవితంలా అనిపిస్తుంది మీరు ఇది గమనించారా మీరు బాగా సంతోషంగా ఉన్న రోజున ఇరవై నాలుగు గంటలు పుఫ్ చిటికలో అయిపోయినట్లు అనిపిస్తుంది మీరు విచారంగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు పది సంవత్సరాలు అనిపిస్తాయి మీరు ఇది గమనించలేదా కేవలం దుఃఖంతో ఉన్నవారు మాత్రమే సుదీర్ఘమైన జీవితం గడుపుతారు ఆనందంగా ఉండేవారికి జీవితం ఇలా అయిపోతుంది ఒక రెండు రోజులే అన్నట్టు అది అయిపోతుంది అలా జరగాలంటే దేని మీద అయితే మీకు శ్రద్ధ ఉందో దానికోసమే మీరు పనిచేయాలి కాబట్టి యువకులు చేయాల్సిన ఒక పని ఏంటంటే మీ వయసులో ఉన్న మీ తోటివారి వల్ల ప్రభావితం కాకుండా మీ ప్రొఫెసర్లు ఇంకా మీ తల్లిదండ్రుల వల్ల ప్రభావితం కాకుండా మరి దేనివల్ల ఏ విధంగానూ ప్రభావితం కాకుండా ఎక్కడో ఒక చోట మీరు ఏకాంతంగా గడపాలి కనీసం రెండు మూడు రోజుల పాటైనా సరే ఈ విలువైన జీవితాన్ని నేను ఎందులో పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నాను అనేది పరిశీలించుకోండి ఏంటా విలువైన విషయం ఈరోజే కాదు యాభై సంవత్సరాల తర్వాత కూడా నాకు అది విలువైనదిగా ఉండాలి అందులో మీ జీవితాన్ని పెట్టుబడిగా పెట్టండి అది ఏదైనా సరే అది చిన్నదా పెద్దదా అనేది విషయం కాదు మీరు గనక దేన్నైతే నిజంగా అమూల్యమైనదిగా చూస్తున్నారో జీవితాన్ని అందులో పెట్టుబడిగా పెట్టినట్టయితే గనక అది ఒక సంతృప్తికరమైన జీవితం అవుతుంది